కర్ణాటకలో 33 గంటల లాక్ డౌన్ కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 మొదలైన లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. జనాలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అత్యవసర సేవలకు మినహా అన్నింటినీ మూసేశారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ తో బెంగళూరు మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆటోలు టాక్సీలు ఏవీ కనిపించడం లేదు. బెంగళూరులో నిన్న ఒక్కరోజే 1800 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 21,000 దాటింది. ఇంతో 33 గంటల లాక్ డౌన్ కు ఆదేశించారు సీఎం యడియూరప్ప. కర్ణాటకలో 33 గంటల లాక్ డౌన్ కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 మొదలైన లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు. జనాలు కూడా స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అత్యవసర సేవలకు మినహాయిస్తే అన్నింటిని మూసేశారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ తో బెంగళూరు మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆటోలు టాక్సీలు కార్లు ఏవీ కనిపించడం లేదు. బెంగళూరులో నిన్న ఒక్కరోజే 1800 కేసులు నమోదు కావడంతో కర్ణాటక మొత్తం కేసుల సంఖ్య 21,000 దాటింది. దీంతో 33 గంటల లాక్డౌన్ కు ఆదేశించారు సీఎం యడియూరప్ప.